మానవ జీవితానికి వైఖరులు నావలోని చుక్కాని లాంటివి. నావ అనుకున్న దిశ వైపు ప్రయాణం చేయాలనుకుంటే చుక్కాని అవసరం. అదేవిధంగా మనిషి తన జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలంటే తన సరైనటువంటి వైఖరులు అవసరం. దీన్ని మనం ఇంకో రకంగా చెప్పాలంటే సకారాత్మక దృక్పథాలు అని కూడా అనుకోవచ్చు. యాటిట్యూడ్ అనేదాన్ని మనం ఆంగ్లంలో చెప్పుకోవాలనుకుంటే యాటిట్యూడ్ ఈజ్ అవర్ లైఫ్. వాట్ ఎవర్ వీ డూ ఆర్ వాట్ ఎవర్ వీ థింక్ హౌ ఎవర్ వీ బిహేవ్ దట్ బికమ్స్ అవర్ యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. యాటిట్యూడ్ ఈజ్ లైఫ్. సో వీ నీడ్ టు చేంజ్ అవర్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ ది పాజిటివ్ గోల్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీ ఫెయిల్ బికాస్ అవర్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ రైట్ యాటిట్యూడ్. సో వీ నీడ్ టు హ్యావ్ రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది రైట్ గోల్. వీ మే హ్యావ్ సెవెరల్ గోల్స్ బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వీ నీడ్ టు హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్. దేర్ ఆర్ యాటిట్యూడ్స్ ఆర్ డిఫరెంట్. యూ సీ యూ కెన్ అండర్స్టాండ్ టూ డిఫరెంట్ యాటిట్యూడ్స్. వన్ ఈజ్ పాజిటివ్ అండ్ ది అదర్ వన్ ఈజ్ నెగిటివ్ యాటిట్యూడ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే హ్యావ్ నెగిటివ్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ దేర్ గోల్. దే మే ఫీల్ ఆర్ దే సమ్టైమ్స్ దే ఫీల్ దట్ దే మే నాట్ అచీవ్ ది గోల్ వాట్ దే సెట్ ఫర్. బట్ ఇట్స్ నాట్ ట్రూ. దే కెన్ అచీవ్ బై హ్యావింగ్ ది పాజిటివ్ యాటిట్యూడ్. కాబట్టి మనకి ఏం కావాలి అంటే ఒక దృక్పథం అనేటువంటిది ఏర్పరచుకున్నట్లయితే విజయాలను సాధించడం సాధ్యమవుతుంది. అంతేగాని చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం ఒకసారి ఫెయిల్ అయినట్లయితే ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయినట్లయితే ఓహో మనం ఇంక ఈ పని చేయలేమైనటువంటి ఒక నెగిటివ్ యాటిట్యూడ్ని అభివృద్ధి చేసుకుంటారు. అలా కాదు. ఈ దీని ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి అంశాలు ఏమిటంటే మన వైఖరిని మనం మార్చుకోవాలి. ఆ వైఖరిని మార్చుకుంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరటం చాలా సులభమైనటువంటి విషయాన్ని గమనించవచ్చు. చాలామంది తమకు ఏం కావాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏ రకంగా ప్రవర్తించాలో తెలియదు. దీని ద్వారా వారికి అనేక సందర్భాల్లో అపజయాలు ఎదురవుతుంటాయి. దానికి భిన్నంగా మనం ఆలోచించినట్లయితే మనం ఏ పని చేయాలనుకుంటున్నామో ఆ పనికి సరైనటువంటి ప్రవర్తన నియమావళిని, ఏ విషయం గురించి ఆలోచిస్తున్నామో దానికి సంబంధించినటువంటి సౌహృదయమైనటువంటి లేకపోతే సానుకూల దృక్పథాన్ని అలవర్చుకున్నట్లయితే మన వైఖరి మనకి విజయాన్ని తెచ్చిపెడుతుంది. చాలామంది విజయం లేకపోతే అపజయం జరగగానే తాము జీవితం అంతా కోల్పోయినట్లు భావిస్తారు. కానీ ప్రపంచంలో ఇంతవరకు ఎంత గొప్ప వ్యక్తి అయినా అపజయం పాలు కాకుండా విజయం సాధించినటువంటి సందర్భాలు లేవు. ఇది మన వైఖరికి తొలిమెట్టు. అపజయం అనేటువంటిది మన వైఖరి నుంచి మనలో ఉన్నటువంటి లోపాలను తెలుసుకోవటానికి, మన ప్రయత్న లోపం ఎక్కడ ఉన్నది, మనం ఏం చేయటం వల్ల ఫెయిల్ అయ్యామనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగినట్లయితే మన వైఖరిని మనం మార్చుకొని తిరిగి తిరిగి అదే తప్పులు చేయకుండా ముందుకు సాగటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సానుకూలమైనటువంటి దృక్పథాన్ని ఏర్పరచుకోవటమే మన వైఖరి. చాలా సందర్భాలలో పిల్లలు ఏం చేస్తుంటారంటే తమ వైఖరిని త్వరగా మార్చుకుంటారు. నకారాత్మకమైనటువంటి విషయాల పట్ల ఆకర్షితులు అవుతుంటారు. కానీ ఎప్పుడు కూడా విజయం సాధించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వైఖరి అవసరం. ముఖ్యంగా జీవిత ఆశయం ఏమిటో తెలియకుండా ప్రయాణం చేయటం వల్ల మనకి చాలా సందర్భాల్లో అపజయాలు ఎదురవుతుంటాయి. మనం అనుకునేటువంటి లక్ష్యం, మనం అనుకునేటువంటి గోల్ ఏదైతే ఉందో దాన్ని చేరటానికి కావలసినటువంటి వైఖరులను మనం ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి సాధన సంపత్తిని మనం ఏర్పాటు చేసుకోవాలి. అదే మన యాటిట్యూడ్. అందుకనే మనం ఏమంటామంటే మన జీవితం ఎట్లా ఉంది అంటే మన వైఖరిని బట్టి మన జీవితం ఉంటుంది. మనం ఉన్నతంగా ఉన్నామా లేకపోతే మనకి ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నామా అనేటువంటిది తెలియజేసేదే మన వైఖరి. కాబట్టి వైఖరిని మనం సజావుగా, వైఖరిని మనం సానుకూలమైనటువంటి దృక్పథంతో ఏర్పరచుకొని ఏ పని చేయటం వల్ల ఏం జరుగుతుంది, ఏ పని చేయటం వల్ల నష్టం జరుగుతుంది అనేటువంటి అంశాలను గమనించి మన వైఖరులను మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఆత్మహత్యల రేటు చూసినప్పుడు చాలామంది జీవితం పట్ల సరైనటువంటి వైఖరి లేకపోవటం వల్ల ఇవి జరుగుతున్నాయి. రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఆత్మహత్యలకి కారణం ఏమిటి అంటే వారి వైఖరిలో ఉన్నటువంటి తేడాలు. ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన, ఒకసారి అపజయాన్ని పొందినంత మాత్రాన జీవితం అంతమైపోతుంది అనుకోవటం చాలా పొరపాటు అంశం.
దీని నుంచి బయటికి రావాల్సింది రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాలను మనం గమనించి మన వైఖరులను ఎప్పటికప్పుడు సజావుగా లేకపోతే సరి అయినటువంటి దృక్పథం వైపు మరలించుకున్నట్లయితే మనకు అపజయాల సంఖ్య తగ్గుతుంది, అదేవిధంగా విజయాల సంఖ్య పెరగటమే కాకుండా మనం ప్రశాంతమైనటువంటి జీవితంతో మనం అనుకున్నటువంటి లక్ష్యాలని చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వైఖరులు మన జీవితం అని చెప్పడానికి, లేకపోతే వైఖరులే మన జీవితానికి సంబంధించినవి అని చెప్పడానికి ఇది తార్కాణం.